మై నేమ్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ అష్టా హై స్కూల్. చదువు పైన ఇష్టం పెరగాలంటే ఏం చేయాలి? సాయి కిరణ్, ఇక ప్రశ్న ఏంటంటే చదువు మీద ఇష్టం పెరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు చదువుతున్నారు, మీ చదువుల మీద మీకు ఇష్టం పెరగాలంటే ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టాలి, మిమ్మల్ని మీరు ఇష్టపడడం మొదలుపెట్టాలి. మిమ్మల్ని మీరు ఇష్టపడితే మీరు చేసే పనిని కూడా ఇష్టపడతారు. ఎలా? ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని మీరు ఇష్టపడితే మీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటారు? మంచిగా ఉండాలని కోరుకుంటారు. అంటే మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేయట్లేదు, మిమ్మల్ని మీరు అశ్రద్ధ చేయట్లేదు, మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీ మీద మీకు శ్రద్ధ ఉంటుంది. అంటే మీ చదువుల మీద ఇష్టం పెరగాలంటే మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి. అసలు ఎందుకు చదవాలి? చదవటం ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలి. వై, ఎందుకు చదవాలి అన్న తెలిస్తే అసలు చదవటం అవసరమా? అవసరమా అనుకుంటే ఇష్టం పెరుగుతుంది. ఎందుకు చదవాలి చెప్పండి. మీరు చదవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఎస్, నేను చదివితే నాకు పేరు వస్తుంది, నా గుర్తింపు వస్తుంది, నా స్థాయి పెరుగుతుంది, నా క్వాలిఫికేషన్ పెరుగుతుంది, నా నాలెడ్జ్ పెరుగుతుంది. అర్థమవుతుందా? నేను చదవకపోతే నా క్వాలిఫికేషన్ ఆగిపోతుంది, నా గుర్తింపు పోతుంది, నేను భవిష్యత్తులో అనుకున్న విధంగా రాణించలేనేమో. అవునా లేదా? కాబట్టి అంటే నా భవిష్యత్తు బాగుండాలంటే నేను చదువుకోవాలి, నా భవిష్యత్తు బాగోదు నేను చదువుకోకపోతే. అంటే నన్ను నేను ఇష్టపడాలంటే నేను చదివే పనిని కూడా ఇష్టపడాలి. ఉదాహరణకి మీకు నేను లాభాన్ని చేస్తున్నాను, మీకు నేను హెల్ప్ చేస్తున్నాను, మీకు నేను హెల్ప్ చేస్తున్నాను. మరో వ్యక్తి ఉన్నాడు మీకు నష్టాన్ని ఇస్తున్నాడు, మీకు లాస్ చేస్తున్నాడు. మీరు నన్ను ఇష్టపడతారా, తన్ను ఇష్టపడతారా? నన్ను ఇష్టపడతారు. మీకు లాభాన్ని ఇచ్చేదాన్ని మీరు ఇష్టపడతారు, మీకు నష్టాన్ని ఇచ్చేదాన్ని ఇష్టపడరు. అవునా లేదా? మీకు ఎడ్యుకేషన్ అనేది లాభాన్ని ఇస్తుందా నష్టాన్ని ఇస్తుందా? లాభాన్ని ఇస్తుంది. అవునా లేదా? కాబట్టి మీరు దాన్ని ఇష్టపడాలి. ఈ విషయం మీకు అర్థమైతే సరిపోతుంది. ఎందుకంటే మీరు చదువుతుంది, మిమ్మల్ని చదువు అని చెప్తుంది ఎవరో తెలుసా? మీ అమ్మ, మీ మమ్మీ మీకు మేము చదువు చదువు అని చెప్తారు. మీ డాడీ కూడా చదువు చదువు అని చెప్తారు. మీ స్కూల్లో టీచర్స్ కూడా చదువు చదువు అని చెప్తారు. ఒకవేళ మీరు చదువుకుంటే మీ టీచర్లకు ఏమైనా లాభమా? మీ మమ్మీ డాడీకి ఏమైనా లాభమా? ఆలోచించండి. మీరు చదువుకుంటే మీకే లాభం, మీరు చదవకపోతే మీకే నష్టం. మీ మమ్మీ మీ డాడీ లైఫ్ సెటిల్ అయిపోయింది, ఒక స్థాయిలో ఉండిపోయారు. వాళ్ళు కోరుకుంటున్నారు మీరు కూడా మంచిగా ఉండాలని. అవునా లేదా? కాబట్టి మీరు ఎందుకు చదవాలన్న క్లారిటీ మీకు వస్తే అప్పుడు మీరు చదవడాన్ని ఇష్టపడతారు. అవును కదా? మీరు బయటికి మార్కెట్లోకి వెళ్ళారు, ఒక హాస్పిటల్లోకి వెళ్ళారు, ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉన్నారు, అదే హాస్పిటల్లో కంపౌండర్ ఉన్నారు, ఒక నర్స్ ఉన్నారు, ఓకేనా? అదే హాస్పిటల్లో వాచ్మెన్ ఉన్నారు, అదే హాస్పిటల్లో అంబులెన్స్కి డ్రైవర్ ఉన్నారు, అదే హాస్పిటల్లో ఒక ఆయమ్మ కూడా ఉంది. ఇన్ని పొజిషన్స్లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఒక డాక్టర్గా చూసుకోవాలనుకుంటున్నారు. అంటే డాక్టర్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఎగ్జాంపుల్, మరి డాక్టర్గా ఉండాలని మీరు చదువు అన్న దాన్ని ఇష్టపడాలి కదా. అప్పుడు మీరు చదవకుండా అక్కడికి ఎలా వెళ్తారు? కాబట్టి మీరు అనుకున్న భవిష్యత్తు మీరు చేరాలంటే చదువు అనేది ఒక మార్గంగా ఉంది. అలా కాదు, నిన్ను స్పోర్ట్స్లో ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఏదైనా ఒక విషయాన్ని ఎంచుకుని అందులో ముందుకెళ్ళాలి, ఏ విషయంలో మీరు ముందుకెళ్ళాలన్నా కానీ చదువు అనేది అవసరం మనకి, క్వాలిఫికేషన్. దానివల్ల మనకి ఐడెంటిటీ పెరుగుతుంది, మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది. ఓకేనా? అర్థమైందా?